తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. గత 2 రోజులుగా అందరూ ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఏపీ మంత్రివర్గ శాఖల కేటాయింపు జరిగిపోయింది. అందరి అంచనాలకు భిన్నంగా మంత్రివర్గ కూర్పు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూడా ఏపీ రాష్ట్రం ఇప్పటికే గంజాయి రాష్ట్రంగా మారిపోయింది, దళితులపై దాడులు ఎక్కువైపోయాయి, మహిళలు యువతులు అందరూ కూడా నడి రోడ్డుపై ధైర్యంగా తిరగలేకపోతున్నారు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఆర్డర్లో లేకుండా పోయింది, వీటన్నిటినీ కూడా ఆర్డర్లో పెట్టాలి, దళితులపై దాడులు ఆగాలి, మహిళలు రోడ్లపై ధైర్యంగా తిరగాలి, రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలి అంటే గబ్బర్ సింగ్, అదే జనసేనాని, జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయితేనే ఇవన్నీ చేయగలరు, ఆయనైతేనే దీనికి సూటబుల్ అని అందరూ భావించారు. ప్రతి ఒక్కరూ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన నాటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రితో పాటు ఖచ్చితంగా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు ఆశయాలను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆలోచనలను గమనించిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి, వాటర్ సప్లైస్ శాఖలను పవన్ కళ్యాణ్ గారికి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి వీటికన్నా కూడా గ్రామాలన్నా గ్రామీణ ప్రాంత ప్రజలన్నా చాలా ఇష్టపడుతుంటారు. గతంలో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ని రైతుల కోసం ఆయన ఒక యాత్ర చేసి ప్రతి రైతుకి కూడా, రైతులకు కావచ్చు, చేనేత కార్మికులకు ఎంత కూడా సొంత నిధుల నుంచి లక్ష రూపాయలు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నమాట. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అని భావించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని భావిస్తుంటారు. గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, ప్రతి ఒక్కరికి తాగు సాగు నీరు అందించగలగాలి అంటూ ఆయన ఎప్పుడూ కలగలివారు. ఆ విధంగానే అడుగుల పడ్డాయి. మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో గ్రామీణాభివృద్ధి ఖచ్చితంగా తాను చేసి తీరాలనేసి ఆ శాఖ అయితేనే తనకు బాగుంటుందని మొదటి నుంచి ఆయన ఆశించడానికి తెలిసింది. ఆయన ఆశయాల మేరకే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ శాఖ కేటాయించారు. అంటే ఆయన అభిమానుల్లో అంటే గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పుడు పోలీస్ యూనిఫామ్లు ఎలా కనిపించారు అలాంటి దట్టి ఇంకొకటి వాళ్ళ నాన్నగారు కూడా ఏఎస్ఐగా పనిచే పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ వరకు పనిచేశారని కూడా చాలాసార్లు ఆయన చెప్పారు కదా. అందుకు అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంతో ప్రేమించే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి అనేవారు తన సభలో పోలీసు అంటే తనకు ఇష్టమని, చాలా గౌరవమని, పోలీసులకు వారాంతపు సెలవులు టీఏడిఏలు క్రమం తప్పకుండా ఇప్పించేలా చూసాను చాలాసార్లు అన్నారు. అందుకే ఆ శాఖకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖను తీసుకుంటారని భావించారు. అయితే ఏదేమైనా కూడా పోలీస్ శాఖను మరొకరికి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన శాఖను కేటాయించడం మాత్రము ఆశ్చర్యానికి గుర్తు చేసిన చాలా ఆనందంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే చూద్దాం, తనకి ఇష్టమైన శాఖను కేటాయించారు కాబట్టి ఏపీలో ఇక గ్రామీణాభివృద్ధి ఎలా పరుగులు పెట్టండి అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.